వికారాబాద్ జిల్లా దోమ మండలం శివరెడ్డిపల్లి గ్రామంలో ఇరు వర్గాలు దాడికి దిగారు. తలలపి కోడిగుడ్లు కొట్టుకొని బావిలో స్నానం చేసేందుకు వచ్చిన యువకులను బావి యజమాని అడ్డుకున్నాడు. కోడిగుడ్ల వాసనతో బావిలో నీరు చెడిపోతుందని యజమాని తెలిపాడు. యువకులు బావి యజమానితో వాగ్వాదానికి దిగారు. బండపూతులు తిట్టడంతో మాటమాట పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఏం చేశారు?